బంగ్లాదేశ్ తో జరిగిన ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత జట్టు సులభంగా గెలుస్తుందని అభిమానులు అనుకున్నారు కానీ బంగ్లాదేశ్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది ముఖ్యంగా బంగ్లా బ్యాట్స్మెన్ కొద్దిసేపు చెమటలు పట్టించారు దీనికి తోడు ఆ సమయంలో వికెట్లు పడకపోవడంతో పాటు మంచు కూడా ఎక్కువగా కురుస్తుండటంతో ఆటగాళ్లు కూడా కొద్దిగా నిరాశ చెందారు ఒకనొక సమయంలో భారత జట్టు గెలవడం కష్టమేమో మ్యాచ్ చేజారిపోతుందేమో అనే అభిప్రాయాన్ని తనతో పాటు ఆటగాళ్లు కూడా వ్యక్తపరిచారని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పాడు విరామ సమయంలో ఆటగాళ్లందరినీ దగ్గరకు పిలిచి ఒక్క విషయం చెప్పాడు మనమందరం దేశం కోసం ఆడుతున్నాం మన ఒంటిపైన ఉన్న జెర్సీ ఇక్కడ కూర్చున్న ప్రేక్షకులు మనపై ఎంతో బాధ్యతను ఉంచారు ఆ బాధ్యతను గుర్తు చేసుకుంటూ మన కర్తవ్యాన్ని పూర్తి చేద్దాం గెలుపు జెండా ఎగరేద్దామని యువ ఆటగాళ్లలో నింపే విధంగా రోహిత్ శర్మ మాట్లాడాడు ఒక నాయకుడిగా కెప్టెన్ గా రోహిత్ శర్మ చెప్పిన మాటలు వ్యవహరించిన విధానంతో ఆటగాళ్లలో ఓడిపోతామనే భయం తగ్గిపోయి ఎలాగైనా గెలవాలి అనే స్ఫూర్తి రగిలింది కసి పెరిగింది అందుకు నిదర్శనంగా భారత జట్టు గెలుపు కేతనాన్ని ఎగురువేసింది ఈ ప్రక్రియలో యువ ఆటగాళ్లు ఒక చెయ్యి వేసి భారత జట్టుని గెలుపు తీరాలకు నడిపించారు మ్యాచ్ అనంతరం విజయ్ గర్వంతో ట్రోఫీని అందుకున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి